చూడండి, వైకల్యం ఉన్నప్పుడు అది శారీరకమైందైనా లేదా మానసికమైందైనా ఆ బిడ్డ బాధపడటం లేదు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అవునా? తను అన్నీ చేయలేకపోవచ్చు కానీ బాధపడటం లేదు, ఇది గమనించారా? మానసిక వికలాంగుడైన పిల్లవాడు కూడా బాధపడటం లేదు. నిజానికి తను ఇతర పిల్లల కంటే తక్కువ బాధపడతాడు, కానీ తల్లిదండ్రులు మాత్రం తో బిడ్డ ఇతర పిల్లల్లా లేడని బాధపడతారు. కాబట్టి బాధపడేది తల్లిదండ్రులే, ఎందుకంటే సమాజంలో ఈ పిల్లవాడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తల్లిదండ్రులకు తెలుసు. వీడు కొన్ని పనులు చేయలేడు, రేపొద్దున వీడికి ఏం జరుగుతుందో అనే ఈ ఆందోళనలతో తల్లిదండ్రులు బాధపడతారు. అవునా కాదా? పిల్లవాడు బాధపడటం లేదు, తను అన్ని పనులు చేయలేకపోవచ్చు. వికలాంగుడు అంటే అర్థం అదే, వికలాంగుడు ఈ పదమే మొత్తం చెప్తుంది. అయితే అంగవైకల్యం వచ్చింది ఎందుకు? అదొక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీరు మాట్లాడుతుంది దాని గురించే కదా. నేను మాట్లాడుతుంది మీకు చాలా క్రూరంగా అనిపించవచ్చు, అది క్రూరమైందే, కానీ ఈ క్రూరత్వాన్ని నేను సృష్టించలేదు, జీవమే ఇలా ఉంది. అవునా? మీ సృష్టికర్త క్రూరమైనవాడు, నేను ఆ క్రూరత్వాన్ని వివరిస్తున్నానంతే. ఆయన క్రూరత్వం గురించి స్పష్టత తీసుకొస్తున్నాను, ఈ క్రూరత్వాన్ని నేను సృష్టించలేదు. అవునా? అవునా కాదా? ఎవరో సగం మెదడుతో పుట్టారు, అది నా సృష్టి కాదు. కానీ మీరు ఇది సృష్టికర్త పని అంటున్నారు, కాబట్టి ఇది ఆ సృష్టికర్త క్రూరత్వం. మీరు దాన్ని ఆ విధంగా చూసి దానికి ఏదైనా పరిష్కారం కనుగొనొచ్చు లేదా అలా చూడకుండా ఉండొచ్చు. ఈవేళ మనం వాళ్ళని వికలాంగులను పిలవటం లేదు, స్పెషల్ చిల్డ్రన్ అంటున్నాం. వాళ్ళు నిజంగా స్పెషలే, ఎందుకంటే వాళ్ళు మిగతా పిల్లల్లా లేరు, వాళ్ళు భిన్నంగా ఉన్నారు. ఈ విధంగా చూడటం మంచిది, వాళ్ళు స్పెషల్ చిల్డ్రన్. కేవలం మీరు ఆ పిల్లవాడిని వేరే పిల్లలతో పోల్చడం వల్లనే తను వికలాంగుడని భావిస్తున్నారు, లేకపోతే తను స్పెషల్ చైల్డ్. ఉదాహరణకు తెలుసా, మనం కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నాం కదా, అన్నీ 100 రూపాయల నోట్లు ఒకేలా ఉన్నాయి, కానీ ఒకే ఒక 100 రూపాయల నోటు విచిత్రంగా ముద్రించబడింది అనుకుందాం. నోట్లు సేకరించే వ్యక్తి ఈ 100 రూపాయల నోటు కొనడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడతాడా లేదా? ఇది స్పెషల్ కరెన్సీ నోటు, చిత్రమైంది, దాంతో ఏమీ కొనలేరు, కానీ అది స్పెషల్ కరెన్సీ నోటు. ఇది కూడా అలానే, ఒక పిల్లవాడు సాధారణంగా అందరిలా కాకుండా వేరేలా ఉన్నాడు, ఏదో భిన్నంగా జరిగింది. మీరు ప్రతిదానికి బాధపడనవసరం లేదు, నేను చెప్తున్నది అదే. అన్ని అవయవాలు ఇంకా ప్రతిదీ సరిగ్గా ఉన్న పిల్లల తల్లిదండ్రులు బాధపడటం లేదా? ఎందుకంటే ఆ పిల్లవాడు వాళ్ళు తను ఉండాలని కోరుకున్న విధంగా ఉండటం లేదు, ఇక బాధ. అవునా? కాబట్టి మీ బాధకు వైకల్యంతో అస్సలు సంబంధం లేదు, శ్రేయస్సుతో సంబంధం లేదు. మీ బాధ ఏమిటంటే, మీరు జరగకూడదు అనుకునేది ఏదైనా జరిగిందంటే మీరు బాధపడతారు, లేదా ఇంకోలా చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం మీరు అనుకున్న విధంగా జరగాలని అనుకుంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు, ఇది మీకు ఏ రూపంలో అయినా ఎదురవ్వచ్చు, వికలాంగుడైన పిల్లవాడి రూపంలో ఎదురవ్వచ్చు, వ్యాపారంలో నష్టం రూపంలో ఎదురవ్వచ్చు, మరణం అనారోగ్యం రూపంలో ఎదురవ్వచ్చు. అది ఏ రూపంలో అయినా రానివ్వండి, మీరు డిమాండ్ చేస్తున్నది మాత్రం ఇదే, సృష్టి మీరు అనుకున్నట్లుగా జరగాలి. ఎగ్జిస్టెన్స్ షుడ్ హ్యాపన్ అకార్డింగ్ టు యువర్ విల్. అది అలా జరగదు. కోరుకున్నట్టు జరిగినప్పుడు ఏం చేయాలి? అది కోరుకున్నట్టు జరగకపోతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? సృష్టి మొత్తం మీరు అనుకున్నట్లుగా జరిగితే జరగదు కదా. లేదు, ఒకవేళ అది మీరు అనుకున్నట్లు జరిగితే? మీ స్వంత సృష్టి. అవును, సృష్టి మొత్తం మీరు అనుకున్నట్లు జరిగితే సీమ, మరి నా సంగతి ఏమిటి? అది నేననుకున్నట్లు కూడా జరగాలి కదా. అవునా? కాబట్టి కొన్ని మీరు అనుకున్నట్లు జరుగుతాయి, కొన్ని నేననుకున్నట్లు జరుగుతాయి.